ఓం అన్నపూర్ణాయే నమః. చిన్న కప్పు మినప్పప్పుతో 50 అప్పడాలు. పూరీలా పొంగుతూ కరకరలాడే ఈ రుచికరమైన అప్పడాలు ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లో 1 కప్పు లేదా గ్రాముల లెక్కనైతే 160 గ్రామ్స్ మినప్పప్పు తీసుకుని చాలా మెత్తగా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక జల్లెడ తీసుకుని ఈ పిండిని ఆ జల్లెడలో వేసుకోవాలి. దాంట్లోనే 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా లేదా తినే సోడా కూడా వేసుకుని జల్లించుకోవాలి. ఇప్పుడు ఇలా జల్లించుకున్న పిండిలో 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒకసారి ఇలా కలుపుకుని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి. కాకపోతే చపాతీ పిండి కంటే ఈ పిండి కాస్త గట్టిగానే కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడానికి మొత్తం మీద 1/2 కప్పు పైనే వాటర్ పడతాయండి. పిండి కలుపుకునే సమయంలో వీడియోలో చూపిస్తున్నట్లు బాగా ప్రెషర్ పెడుతూ పిండిని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. రెండు నిమిషాల పాటు కలుపుకున్న ఈ పిండి పైన మళ్ళీ 1/2 టీ స్పూన్ ఆయిల్ అప్లై చేసి ఇలా 4 నుండి 5 లేయర్లు ఫోల్డ్ చేసుకుంటూ ఇప్పుడు ఈ పిండిని ఇంకా సాఫ్ట్గా చేయటం కోసం చపాతీ కర్రా లేదా 1 రోలు తీసుకుని ఇలా బాగా కొట్టాలి. ఇలా కొడుతూ వీడియోలో చూపిస్తున్న విధంగా మళ్ళీ పిండి పైన ఇంకో 1/2 టీ స్పూన్ ఆయిల్ అప్లై చేసుకుని మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేసుకుని ఇంకో 2 నిమిషాల పాటు గట్టిగా కొడుతూ పిండిని రెడీ చేసుకోవాలి. ఇలా మెత్తగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇప్పుడు ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి లేదా చిన్న చిన్న బాల్స్లానైనా రెడీ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న వీటిని 1 ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వీటిలో నుండి 1 పిండి ముద్దను తీసుకుని దానిపైన గోధుమ పిండి చల్లుకుని ఇలా అప్పడం కర్రతో అప్పడాలను ప్రిపేర్ చేసుకోవాలి. అప్పడాలను వీలైనంత పలచగా వత్తుకోవాలి. ఈ అప్పడాలు రౌండ్ షేప్లో రావడం కోసం సర్కిల్ షేప్ కట్టర్ కానీ లేదా ఇలా షార్ప్ ఎడ్జెస్ ఉన్న ఏదైనా మూత లేదా గ్లాస్తో అప్పడాన్ని కట్ చేసుకోవాలి. రౌండ్ షేప్లో కట్ చేసుకున్న వీటిని కూడా నెమ్మదిగా మళ్ళీ ఒకసారి అప్పడాల కర్రతో ఇలా ఫైనల్గా ఇంకో రౌండ్ ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల అప్పడాలు 100% పల్చగా రెడీ అవుతాయి. ఇదే విధంగా అన్ని అప్పడాలు రెడీ చేసుకుని న్యూస్ పేపర్ లేదా బట్టర్ పేపర్ లేదా క్లాత్ పైనైనా వీటన్నిటిని ఇలా అరేంజ్ చేసుకోవాలి. జస్ట్ 10 నుండి 15 నిమిషాలు ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. ఇన్స్టెంట్ అప్పడాలు రెడీ అవుతాయి. వీటిని 1 మంత్ వరకు ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని వాడుకోవచ్చు. అదే వీటిని ఫ్యాన్ కింద ఆరబెట్టిన తర్వాత వీటిపైన గోధుమ పిండి అంతా క్లీన్ చేసి ఇంకో 15 నిమిషాలు ఎండలో 2 వైపులా ఆరబెట్టుకుంటే 6 నెలలపైనే నిలువుంటాయి. పూర్తిగా ఆరిన ఈ అప్పడాలను ఇప్పుడు ఫ్రై చేసి చూద్దాం. దానికోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కడాయిలో వేసుకుని హై ఫ్లేమ్లో వేడి చేసి ఒక్కో అప్పడాన్ని ఆయిల్లో వేసి ఇలా గరిటతో ప్రెస్ చేసినట్లయితే అప్పడం చక్కగా పూరీలా పొంగుతూ రెడీ అవుతాయి. మనం రెగ్యులర్గా తినే మినప అప్పడాలు ఫ్లాట్గా ఉంటాయి కదండి, ఇవి అలా కాకుండా ఇలా పొంగి కాస్త డిఫరెంట్గా ఉండటం వల్ల పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. పైగా శ్రమ కూడా చాలా తక్కువ. ఒక్కసారి ఇలాగా ట్రై చేసి చూడండి. 100కి 200% తప్పకుండా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. ఇంట్లోనే ఇంత ఈజీగా ఇన్స్టెంట్ అప్పడాలు చేసుకోవచ్చని తెలిసిన తర్వాత మళ్ళీ ఇంకా ఎప్పుడూ షాప్లో కొనాల్సిన అవసరం కూడా రాదు.